ఈరోజు మా ప్రయాణం ఏంటో తెలుసా? చార్మినార్ మరీనా. అక్కడ షాపింగ్ ఏం చేస్తామో చూపిస్తా. బట్టలు బాగుంటాయి అక్కడ చూడండి. వచ్చేస్తుంది. రద్దీ ఎలా ఉంది? జుమ్మా మసీద్ లోకి వెళ్దామని చెప్పి అందరం కలిసి వెళ్ళాము. కాకపోతే ఈసారి సెక్యూరిటీ అంతా పెట్టారనమాట. లోపలికి రానివ్వట్లేదు, చున్నీలు ఉంటేనంట. మాకు చున్నీలు లేవని చెప్పేసి ఆపేశారు, అందుకే బయట నుంచి తీసామన్నమాట. చార్మినార్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ అయితే ఏం కొంటామంటే అన్నీ చూపిస్తా. గాజులు బట్టలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఏం కొన్నా చూద్దు, ఇప్పుడే వచ్చాము. అన్నీ నెత్తుతా, అన్నీ చూస్తా. చూసి 100 రూపాయలు అంట. చిన్న పిల్లలకు 100 రూపాయలు బలే ఉన్నాయి. అడ్డానాలు బాగున్నాయి కదా. చాలా మంది ఉన్నారు ఇక్కడ చూడండి, ఎంతమంది ఎక్కారు పైన. ఇక్కడే పెద్దమ్మ తల్లి గుడి అంటారు కదా, అది కూడా చూపిస్తాను నేను. ఇప్పుడు మేము ఇప్పుడే వచ్చాం కదా, ఇదంతా తిరిగి ఒకసారి ఎలా ఉందో ఒకసారి లుక్ వేసుకుని అప్పుడు. అన్ని రాళ్ళతో కట్టి క్వాలిటీ మేము బాగా చూడాలి. ఈరోజు వీడియో చేసాం. మేము వెళ్ళడం వల్ల 3 రోజులు షాపింగ్ చేస్తాం. సిక్కింద వెళ్ళాం, బట్టి సవర్గా ఉంటాయని చూద్దాం అనుకుని అవగా ఉన్నాయని కూడా చెప్తాను. ఇవాళ కొంచెం క్లైమేట్ చాలా రాదు ఇక్కడ, అప్పుడు పేరు చల్లగా ఉంది. చూద్దాము రోజు బాగా వెళ్ళబోతుంది, చూద్దాం.
సికింద్రాబాద్ స్టేషన్ బ్లాక్ కవర్ అన్ని అన్నబజార్ అయితే వచ్చేసాము చూద్దాం ఇక్కడ ఎలా ఉంటాయి ఏంటో రేట్లు నేను చూడలేదు కదా తక్కువ అన్నారు చూద్దాం కూడా బాగున్నాయి ఇవన్నీ ఇక్కడైతే షాపింగ్ చేస్తున్నప్పుడు కొంచెం పల్చగా ఉంది కాసేపు అయితే జనం వస్తారు ఎండలు తగ్గినాయి కదా ఎండ తగ్గి కొత్తారు ఇక్కడ షాప్ చూపిస్తా చూడండి మేమైతే ఇక్కడ ఫ్యాన్సీ తీసుకుంటాం చాలా బాగున్నాయి బాగున్నాయి రేట్లు కూడా కంఫర్ట్ ఈ వద్దనే అమ్మ ఇంట్లో తీసుకొచ్చి నువ్వు ఇంట్లో తీసుకో బాగుంది ఇవన్నీ అసలు చాలా బాగున్నాయి కలర్స్ ఏంటి షర్ట్లు ఏంటి అని బాగున్నాయి బా చాలా బాగున్నాయి ఇక్కడ ఇది వరకు తీసుకున్నాం మా పిల్లలు బాగున్నాయి బాగుంటాయని షాప్లో తీసుకున్నాం ఇంకా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదిగో చూడండి సాయంత్రం వచ్చేసరికి ఇక్కడ క్రౌడ్ ఎలా ఉందో చూడండి చాలా క్రౌడ్ ఉన్నారు ఎదురైతే ఇంకా ఎక్కువ జనం ఉన్నారు అసలు నడవలేకపోతున్నాము మా షాపింగ్ అయిపోయింది బయటకు వచ్చేస్తున్నాము ఇవి ఇక్కడ టీషర్ట్ బ్యాలెన్స్ ఉంది చేయడానికి నడుములు పడిపోయినాయి కానీ చాలా బాగున్నాయి బట్టలు తీసుకున్నా చాలా తీసుకున్నా ఏం తీసుకున్నాను నేను ఇంకో వీడియోలో పెడతాను అది రేట్లు కూడా చెప్తాను చాలా బాగున్నాయి